ఒకే ఒక్క బ్యాచ్ 700కు పైగా చైన్ స్నాచింగ్లు. పాము వంటి పరుల సొమ్ము మింగేసి లావిష్ లైఫ్ ఎంజాయ్ చేశాడా గ్యాంగ్ లీడర్. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? నెలన్నర క్రితం సైబరాబాద్ పోలీసు ఎన్కౌంటర్లో హతమయ్యాడు ఘరానా చైన్ స్నాచర్ శివ. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కోట్ల కొద్ది సొత్తును రికవరీ చేశారు. హైదరాబాద్ శివార్లో ఎన్కౌంటర్లో హతమైన మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ శివ లైఫ్ స్టైల్ చూసిన పోలీసులే కంగుతిన్నారు. విల్లాల్లో నివాసం, కళ్లు తిరిగే ఇంటీరియర్ డెకరేషన్, ఖరీదైన కార్లు, 4 బైకులు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలో శివకుమార్ అద్దెకు తీసుకున్న విల్లా ఇది. ఇదో చైన్ స్నాచర్ ఉంటున్న ఇల్లని ఎవ్వరూ అనుకోరు. ఈ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ లో ప్రతిదీ హైటెక్ మయమే. ఖరీదైన సోఫాలు, టీవీలు, పెయింటింగ్స్, డెకరేషనరీ ఐటమ్స్, ఇలా ఇంట్లోని ప్రతి గది విలాసవంతమైన వస్తువులతో నిండి ఉంది. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటకు చెందిన శివ పొట్ట చేత పట్టుకుని 10 ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. పనికోసం కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు దొంగగా మారాడు. వన్ ఫైన్ డే గొలుసు దొంగతనం చేశాడు. అది సక్సెస్ అవడంతో వరుస చైన్ స్నాచింగ్స్ మొదలుపెట్టాడు. ఓ గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ జగదీష్, రాజ్కుమార్ అనే ఇద్దరు అనుచరులను వెంట ఉంచుకునేవాడు. తెల్లవారుజామున టిప్ టాప్ గా తయారై పోష్ కాలనీకి వెళ్లేవాడు. మెడలో గొలుసులతో ఎవరైనా కనిపిస్తే మాటల్లో పెడతాడు. అదే సమయంలో వెనక నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి గొలుసు లాక్కెళ్లేవారు. స్నాచర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ వారితో పాటు శివ ఎస్కేప్ అయ్యేవాడు. ఇందులో అతని భార్య నాగలక్ష్మి కీలక పాత్ర పోషించినట్లుగా సైబరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. ఈ గ్యాంగ్ కమిట్ చేసింది 700 చైన్ స్నాచింగ్స్. అతని భార్య నాగలక్ష్మి, మండపాటి జగదీష్, ఎం రాజ్కుమార్, వీళ్ళు ముగ్గురిని కూడా వాళ్ళ షెల్టర్ నుండి మేము, అంటే నార్సింగి పోలీస్ స్టేషన్ లేన్లో వాళ్ళు షెల్టర్ తీసుకొని అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. శివ ఎన్కౌంటర్ తర్వాత అతని భార్య జగదీష్, రాజ్కుమార్లను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో తమ కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. శివ గ్యాంగ్ 700 చైన్ స్నాచింగులకు పాల్పడ్డట్టు తేల్చారు. ఒక్క సైబరాబాద్ లోనే 500 స్నాచింగులు జరిగినట్లు గుర్తించారు. 3 కిలోల 75 తులాల బంగారు ఆభరణాలతో పాటు 4.5 లక్షల నగదు, 2 కార్లు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నేరాల కోసం ఆమె వెళ్లేది, అప్పుడప్పుడు ఎక్కడెక్కడ చేయాలో సర్వే చేసి చెప్పేది. మరి ఎవరు విక్టిమ్ బాగుంటారు చేయడానికి అనేది ఐడెంటిఫై చేసి ఆమె మిగతా భర్తకు, ఇతర మెంబర్స్ కి చెప్పేది. ప్లస్ ఈ గోల్డ్ అమ్మడంలో చాలా పెద్ద పాత్ర ఆమె వహించింది. కొట్టేసిన ఆభరణాలను ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు తేలింది. దీంతో శ్రీరామ్, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. శివ గ్యాంగ్ కు ఫైనాన్స్ సంస్థలు అండగా నిలిచినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆర్బీఐ నిబంధనలను తొంగలో తొక్కి ఎడాపెడా దొంగ బంగారాన్ని కుదువు పెట్టుకుని లక్షల్లో అప్పులిచ్చినట్టు తేలింది. సదరు ఫైనాన్స్ కంపెనీల లైసెన్స్ రద్దు చేయాలంటూ రిజర్వ్ బ్యాంకు కు సిఫార్సు చేశారు పోలీసులు. ఇద్దరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఈ కేసులో నిందితులవ్వడం మరో ట్విస్ట్. రెండున్నరేళ్లుగా శివ బ్యాచ్ 100 చైన్ స్నాచింగులు చేసింది. కిలోల కొద్ది బంగారాన్ని మాయం చేసింది. కొట్టేసిన బంగారాన్ని శ్రీరామ్, ముత్తూట్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టింది. బాకీ తీర్చకపోవడంతో ఆ కంపెనీలు బంగారాన్ని వేలం వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నాన్ బ్యాంకింగ్ సంస్థలు బంగారాన్ని తనఖా పెట్టుకునేటప్పుడు 9 ధృవీకరణ పత్రాల్లో పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి వంటి 3 ఖచ్చితంగా తీసుకోవాలి. కుదవ మీద ఇచ్చే సొమ్మును అక్రమాలకు వాడకుండా చూడాల్సి ఉంటుంది. దీనిపై ఖచ్చితమైన నిఘాను ఆయా ఫైనాన్స్ కంపెనీలే ఏర్పాటు చేసుకోవాలి. అయితే శివ గ్యాంగ్ పెట్టిన తనఖాల్లో ఫైనాన్స్ కంపెనీలు ఎక్కడా నిబంధనలు పాటించలేదు. అందుకుగాను శ్రీరామ్, ముత్తూట్ ఫైనాన్స్ సంస్థల మేనేజర్లు షేక్ నాగుల్ మీరా, అనీష్ కుమార్లు అరెస్ట్ అయ్యారు. మరోవైపు విజిలెన్స్ అధికారులుగా పనిచేస్తున్న రిటైర్డ్ పోలీస్ అధికారులైన శ్యామ్ సుందర్, ఆలం ఖాన్ల హస్తము ఇందులో ఉన్నట్లు తేలింది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని సిపి చెప్పారు. గత సంవత్సర కాలం నుండి మేము వీళ్ళకి చెప్తూ వస్తున్నాం, అయినా వీళ్ళు వినట్లేదు కనుక
ఈ రోజు నుండి మేము వీళ్ళపైన క్రాక్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీస్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం ఆర్బీఐకి రాస్తున్నాం. ఇదే కాకుండా మనీ లాండరింగ్ యాక్ట్ లో క్లియర్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే టెర్రరిస్ట్ మరియు ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ మనీ లాండరింగ్ యాక్ట్ లో ఉన్నాయి, అవి కూడా వీరు ఉల్లంఘిస్తున్నారు. శివ గ్యాంగ్ బారిన పడ్డ బాధిత మహిళలు తమ బంగారం దొరికిందని తెలిసి కమిషనర్ ఆఫీస్ కు వచ్చారు. శివ బ్యాచ్ ఎలా స్నాచింగ్ చేసిందో వివరించారు. ఇచ్చేసాను, సిగరెట్లు ఇచ్చాను, వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 100 తీసుకొస్తే చేంజ్ లేదయ్యా అని అడిగాను. అయినా సరే ఇవ్వండి అంటే చేంజ్ లేదు మా దగ్గర అంటే 100 నేను చేతిలో పట్టుకొని 2 సిగరెట్లు ఇచ్చి గల్లలట్ట తీసి చిల్లరిద్దాం అనే వరకు నేను బయట చూసుకోలేదండి. ఇట్లా బయటకు వచ్చింది చిత్రాలు, అది చూసుకోలేదు, పట్టుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు పక్క నుండి వచ్చేసి గబుక్కున చేయి వేసి కొట్టి లాక్కొని వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు కొట్టి లాక్కొని వెళ్ళిపోయాక 5 నిమిషాల వరకు నాకు మనకు సృహనే ఉండట్లేదు అనమాట. 5 నిమిషాలు వేసేసరికి మెల్లగా నెమ్మదిగా బండి మీద వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కేకలు దొంగలు దొంగలని కేకలు వేసరికి వాళ్ళు మనకు కనుమరుగా చూసే లోపల వెళ్ళిపోతున్నారు. ఒకేసారి అనేక స్నాచింగ్ కేసులను ఛేదించిన సైబరాబాద్ పోలీసులను మహిళలు అభినందించారు. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. షాపు దగ్గరకు వచ్చి కూడా దోసేస్తున్నారు అంటే ఇది చాలా అన్యాయం కదా. రేపు ఇళ్లలో కూడా వచ్చేసి దోసేస్తారు ఇక, కాబట్టి దీన్ని మేమైతే వ్యతిరేకిస్తున్నాము. వీళ్ళని ఇలాంటి దొంగలను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ప్రగతినగర గ్రామం నుంచి డిమాండ్ చేస్తాం. శివ ఎన్కౌంటర్ బాధితుల సొమ్ము రికవరీ ఆపరేషన్ లో కష్టపడ్డ సిబ్బందిని కమిషనర్ ఆనంద్ అభినందించారు. రికవరీ చేసిన చోరీ సొత్తును కోర్టు ద్వారా బాధితులకు అప్పగించనున్నారు.